మెడిటేషన్ చేశానండి. మన ఇనిషియల్ స్టేజెస్లో అయితే మన మైండ్ ఆ మ్యూజిక్ ఒక్కటే కాకుండా ఇంకా చాలా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అన్నమాట, మన సరౌండింగ్స్ గురించి. అలా అలా అయినా కూడా ఏం పర్లేదండి, అలా చేస్తూ ఉంటే వన్ ఫైన్ డే మనకు కూడా అదే కాన్సన్ట్రేట్ చేయడం అలవాటు అవుతుంది. అయినా దీనివల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ప్రశాంతంగా ఒక 5 నిమిషాల పాటు సైలెంట్గా కళ్ళు మూసుకొని కూర్చుంటాము, దానివల్ల ఒక మంచి రిలీఫ్ ఉంటుంది అన్నమాట. సో డే ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు పీస్ ఆఫ్ మైండ్ తోటి. సో నేను ఇప్పుడు మళ్ళీ విమ్హాఫ్ మెథడ్ చేద్దాం అనుకుంటున్నాను. విమ్హాఫ్ మెథడ్లో ఇంకొక మ్యాజిక్ ఏంటంటే, మనం అది చేసేటప్పుడు మన బాడీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి చేసామంటే అది తగ్గిపోతుందంట. శ్రీనివాస్ గారు కూడా ఆయనకి జలుబు ప్రాబ్లం ఉంటే అదే చేశానని చెప్పారు కదా, నేను అలాగే ఈరోజు దీనికోసం చేద్దాం అనుకుంటున్నాను. నాకు రిస్ట్ పెయిన్ చాలా రోజుల నుంచి ఉందండి, లైక్ నేను చిన్నప్పుడు ఎప్పుడో 8th క్లాస్లో ఉన్నప్పుడు మెట్ల మీద నుంచి స్కిడ్ అయ్యి కింద పడ్డాను, అప్పుడు నాకు ఈ చెయ్యి బెనికింది. అప్పటి నుంచి కూడా కొంచెం ఎక్కువ పని చేసినా లేదంటే ఈ చేతి మీద కొంచెం ఎక్కువ భారం పెట్టినా కూడా నాకు వెంటనే మళ్ళీ పెయిన్ వచ్చేస్తుంది. అది మళ్ళీ ఒక 1 వీక్ పాటు అలానే ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది. మళ్ళీ ఇంకెప్పుడైనా ఎక్కువ పని చేసినప్పుడు కానీ లేదంటే మళ్ళీ ఈ చేతికి ఏదైనా దెబ్బ తగిలినా కానీ అలా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో నిన్నటి నుంచి నాకు ఈ పెయిన్ స్టార్ట్ అయింది. ఇలాంటి ఒక బ్యాండ్ కట్టుకొని ఉంటాను నేను ఇంకా ఎక్కువ శ్రమ ఇవ్వకుండా. సో ఈరోజు విమ్హాఫ్ మెథడ్ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ నేను 11:30కి చేశానండి. చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో మీకు, నేను ఫాస్టింగ్ పీరియడ్ని కొంచెం పెంచానని నా ఆకలిని బట్టి. సో అలాగా నాకు 11:30కి 12కి 12:30కి అలా ఆకలిస్తుంది, దాన్ని బట్టే నేను తింటున్నానండి. సో నేను ఫ్రైడ్ ఇడ్లీ చేశాను బ్రేక్ఫాస్ట్కి. ఈ రెసిపీని ఆల్రెడీ పోస్ట్ చేశాను, కొంతమంది చెప్పారు ట్రై చేస్తాము అని. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యూ అండి, కొంతమంది అయినా ట్రై చేస్తున్నారు, ఐఎమ్ హ్యాపీ. షేర్ చేస్తున్న ఫీడ్బ్యాక్స్ ఇంకా మీ సక్సెస్ స్టోరీస్ అవన్నీ కూడా నేను సూపర్ హ్యూమన్స్ ఫ్యామిలీ అనే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఉన్నానండి. శ్రీనివాస్ గారు కూడా చూస్తూ ఉన్నారు మీ సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా. ఐఎమ్ హ్యాపీ దట్ ఆయన వరకు నేను మిమ్మల్ని మీ ఫీడ్బ్యాక్స్ని రీచ్ చేయగలుగుతున్నాను. ఇంకా ఎవరైనా ఈ డైట్ స్టార్ట్ చేసి ఫీడ్బ్యాక్స్ చెప్పకపోతే చెప్పండి, అంటే మీ సక్సెస్ స్టోరీస్ ఎంత వెయిట్ లాస్ అయ్యారు, ఎప్పుడు డైట్ స్టార్ట్ చేశారు అవన్నీ కూడా. అలాగే రెసిపీస్ ట్రై చేసిన ఫీడ్బ్యాక్స్ కూడా నేను అక్కడ షేర్ చేస్తూ ఉన్నానండి, ఫర్ ఎవర్ అక్కడే నిలిచిపోతాయి అని. కామెంట్స్ అయితే ఓల్డ్ వీడియోస్లో అలా అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, ఇన్స్టాగ్రామ్లో అయితే అలానే ఉండిపోతాయి. మూవింగ్ ఆన్ టు లంచ్ కమ్ డిన్నర్. డిన్నర్కి ఈరోజు నేను పన్నీర్ ఇడ్లీ చేశానండి. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 11:30కి 12కి అలా తింటున్నాను కదా, సో లంచ్ స్కిప్ అయిపోతుంది. ఈవినింగ్ నాకు మార్నింగ్ హెవీగా తింటే 5కి 5:30కి అలా ఆకలిస్తుంది, మార్నింగ్ నార్మల్గా తింటే 4:30 5కి అలా ఆకలిస్తుంది అండి. సో దాన్ని బట్టి నేను నా ఆకలిని బట్టి డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే పన్నీర్ ఇడ్లీ తినాలనిపించింది, మొన్న రెసిపీ షేర్ చేశాను కదా, ఒక కామెంట్ చేశారనమాట ఇప్పుడే ట్రై చేశాము సూపర్గా వచ్చాయి అని. ఇంకా అది చదవగానే ఇంక వెంటనే నేను పన్నీర్ చేసేసి దాంట్లో కోకోనట్ పౌడర్ కలిపేసేసి ఇంక ఇడ్లీస్ పెట్టేశాను. ఇంకా మా వాళ్ళకి నేను పక్కనే దోశ వేసేస్తూ ఉన్నాను, ఇన్స్టెంట్ దోశ. ఈలోపు పన్నీర్ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. నేను నా రెసిపీస్ చేసుకునేటప్పుడే వాళ్ళకి చేసేస్తాను, లేదంటే నేను తిన్నాకే చేస్తానండి, సో దట్ వాళ్ళకి నాకు తినాలనిపించదు. ఆ తర్వాత నేను ఘీ కూడా ప్రిపేర్ చేసేసానండి, మీకు ఆల్రెడీ నేను షేర్ కూడా చేశాను, ఎవరైనా చూడకపోతే చూడండి. చాలామంది అడుగుతూ ఉన్నారు కదా ఏ ఘీ వాడాలి, ఏది మంచిది, అలా ఎలా చేసుకోవాలి, మీరు ఎలా చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్ అన్నిటికి కూడా ఆ ఘీ వీడియోలో ఆన్సర్ చెప్పానండి, ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. ఘీ చేసిన తర్వాత ఇలా గసి ఉంటుంది కదా, అది ఎంత కమ్మగా ఉంటుందో, చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఘీ చేసిన ప్రతిసారి ఆ గిన్నె నాకు 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 అని కొట్టుకునేవాళ్ళం. ఇడ్లీకి కాంబినేషన్గా నేను అల్లం చట్నీ చేశానండి. ఈ చట్నీ రెసిపీని ఆల్రెడీ పోస్ట్ చేశాను, చాలా సింపుల్ అండి చేసుకోవడం, అట్ ద సేమ్ టైం టేస్టీగా కూడా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. నేను యాక్చువల్లీ ఈ చట్నీని మార్నింగే వేయించి పెట్టాను అనమాట మా చట్నీ కోసం, అంటే మార్నింగ్ క్యాబేజ్ ఇడ్లీ చేశాను కదా దానికోసం. కానీ ఆ క్యాబేజ్ ఇడ్లీ తట్ట ఇడ్లీ చేద్దాం అనుకుంటే అది రాలేదు కదా, సో దాన్ని ఇప్పుడు ఎలా తినాలి చట్నీతో అని చెప్పి కొంచెం నాకు ఆకలి ఎక్కువ వేసేసి ఇంకా టకటకా ఫ్రైడ్ ఇడ్లీ ఇలా చేసేసుకున్నాను. ఆ వేయించినవి అలాగే ఉన్నాయన్నమాట పొద్దున్నుంచి, అందుకని అది కూడా ఒక రీజన్ అనమాట ఇడ్లీస్ చేసుకోవడానికి. చేసేసి ఇంకా తాలింపు పెట్టేశాను. నాకు ఈ చట్నీ చేసే లోపలే 2 ఇడ్లీలు కారపొడితో తినేశానండి, మిగతా 2 ఇడ్లీలు నాకు సరిపోలేదు, అందుకని మళ్ళీ నేను
ఒక రెండు ఎగ్స్ బీట్ చేసేసి దాంట్లో కొద్దిగా కొబ్బరి పొడి వేసేసి డెసికేటెడ్ కోకోనట్ బాగా కలిపేసేసి దోశల్లా చేసేసుకున్నానండి. ఈ రెండు రెసిపీస్ కూడా ఆల్రెడీ పోస్ట్ చేసేసాను, మీరు అందరు కూడా చూసారు, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసే ఉండుంటారు. ఇవన్నీ కూడా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు కదా, మనకి ఈ డైట్లో ఇదే బెనిఫిట్. ఆకలి వేసినప్పుడు టక్కుని చేసేసుకోవచ్చు. సో ఇలా చేసేసుకొని వెంటనే తినేసానండి. ఫ్యాట్ అండ్ ప్రోటీన్ రిచ్ డైట్ ఫుడ్. డిన్నర్ కంప్లీట్ అయిపోయిందండి, రోజు 6:30 కల్లా నా డిన్నర్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత నాకు ఆకలి వేయడం లేదండి, ఎందుకంటే నేను ఎక్కువ వాటర్ తాగుతూ ఉన్నాను, అంటే సమ్మర్ కదా డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి. సో ఇంతేనండి ఈరోజు డైట్ ఫుడ్. అంటే అది కరెక్టే, ఇట్ సైడ్ కూడా బ్లాక్నెస్ అంతా తగ్గిపోయింది. 2 డేస్గా నేను ఓన్లీ 2 మీల్సే చేస్తున్నానండి, అయినా కూడా ఎనర్జీ లెవెల్స్ ఏం డ్రాప్ అవ్వట్లేదు. మార్నింగ్ లేచిన తర్వాత ఈ డైట్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఆకలి వేసినట్లు అలా ఉండేది, అప్పుడు చెప్పాను కదా మీకు నేను నిమ్మకాయ నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని తాగేదాన్ని అని. ఈ మధ్య అది కూడా తాగట్లేదు, డైరెక్ట్గా బ్రేక్ఫాస్టే నేను 11:00 to 11:30 అలా చేస్తున్నాను. నాకైనా కూడా ఎనర్జీ లెవెల్స్ ఏం డ్రాప్ అవ్వట్లేదు తెలుసా. మేబీ ఈ డైట్కి మన బాడీ అడాప్ట్ అయిన తర్వాత మనకి ఎప్పుడు ఆకలిస్తే అప్పుడే మనకు చెప్తుంది, అప్పటి వరకు మనకి నీరసం కానీ హెడ్ ఏక్స్ ఇట్లాంటివి ఏం రావు. గుడ్ కదా. ఈ ఫోటో 4 మంత్స్ బ్యాక్ దండి, అది కూడా ఫుల్ లైటింగ్స్లో తీసుకున్న ఫోటో. ఇప్పటికీ అప్పటికీ ఫేస్లో మీకు డిఫరెన్స్ తెలుస్తోందా? మాకైతే బాగా తెలుస్తోందండి. ఇంతకుముందు కొంచెం ముదురుగా ఉండేది ఫేస్, అది కాక లావుగా ఉండేదాన్ని. నెక్ కలర్కి ఫేస్ కలర్కి చూడండి, అసలు అన్ఈవెన్ స్కిన్ టోన్ ఉండేది. ఇప్పుడైతే నా స్కిన్ స్మూత్గా అయింది, స్కిన్ కలర్ ఫేర్ అయింది, ఇంచ్ లాస్ అయింది. ఇంకేం కావాలి చెప్పండి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ డైట్. థ్యాంక్ఫుల్ టు శ్రీనివాస్ గారు, 1,000,000 టైమ్స్.